హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుక్కూస్ కిచెన్. ఇవాళ నేను మీకు దాబా స్టైల్ కాలీఫ్లవర్ గ్రేవీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నానండి. మనం సింపుల్గా మనకు దాబాస్లో బటర్ చికెన్ అలాంటివి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి చాలా మటుకు ఉంటాయి. సో ఇంట్లో కూడా మనం వెజిటేరియన్ డిలైటెడ్ వాళ్ళకి వెజిటేరియన్ వాళ్ళకి డిలైటెడ్లీ ఈ రెసిపీ మనం చేసి పెట్టేయచ్చు. వెజిటేరియన్స్కి చాలా మంచి రెసిపీ అండి. సో ఈ రెసిపీని మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా నీళ్ళను బాయిల్ చేసుకోవడానికి పెట్టేయండి. దాంట్లోకి కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసేయండి. ఉప్పు పసుపు వేసి క్యాలీఫ్లవర్ని ముక్కల్ని మనం కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఆ పువ్వుల్ని చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా చేసుకుంటే ఏంటంటే గ్రేవీలో వేసుకున్నప్పుడు విరిగిపోకుండా చాలా నీట్గా కూడా కనిపిస్తుంది మనకు. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ ఇవ్వండి, హై ఫ్లేమ్లో వచ్చేసి. దాంట్లో ఏమన్నా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నా క్యాలీఫ్లవర్లో పక్కాగా లోపల మనకు బయట నుంచి తెచ్చుకుంటాం కదండి దుమ్ము ఏమైనా ఉన్నా కూడా ఈ పసుపు ఉప్పు వేసేసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. అలా అని బాగా మెత్తగా ఉడకనివ్వద్దు. ఓన్లీ జస్ట్ 1 to 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో బాయిల్ చేసి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. ఏదైనా వెడల్పాటి కడాయి తీసుకొని ఆయిల్ వేసేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని బ్యాచెస్ బ్యాచెస్గా క్యాలీఫ్లవర్స్ని ఫ్రై చేయండి. అన్నీ ఒకేసారి వేస్తే కనుక మనకు దగ్గర దగ్గర అయిపోయి ఫ్లవర్స్ అనేవి విడిపోయే అవకాశం ఉంటుంది. మనం క్యాలీఫ్లవర్ అన్నప్పుడు క్యాలీఫ్లవర్ గ్రేవీలో కనిపించాలి, అక్కడక్కడ పేస్ట్ లాగా అయిపోతే బాగోదు. కాబట్టి మెల్లిగా స్లోగా బ్యాచెస్ బ్యాచెస్గా అన్నీ కూడా వేయించేసేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ పడుతుంది మనకు క్యాలీఫ్లవర్ అనేది వేగడానికి. పైన కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేసుకోండి క్యాలీఫ్లవర్ని. అలా అని ఓవర్ కుక్ కూడా చేయకూడదు ఆయిల్లో. మనం చూస్తున్నారు కదా, ఇగో చూసారా, కలర్ అంతా కూడా మీకు చేంజ్ అయిపోయింది క్యాలీఫ్లవర్స్ అన్నీ కూడా. ఇలాగే రిమైనింగ్ క్యాలీఫ్లవర్స్ అన్నీ కూడా వేయించేసేసి పక్కన పెట్టుకొని వీటిలో ఏమి మనం ఉప్పు కారం వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాము. ఉప్పు అలాగే కారం, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా ఒకసారి వేసేసేయండి పైనుంచి అన్నీ కూడా. మనకు గ్రేవీలో వేసినప్పుడు వీటికి ఉప్పు కారం అనేది లేకపోతే కాలీఫ్లవర్ ముక్కలు చప్పచప్పగా ఉంటాయి. కాబట్టి మనం ఈ స్టేజ్లో వేగిన తర్వాత ఒకసారి వాటికి మొత్తం వేసేసి పైనుంచి ఇలా మనం టాస్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది పక్కన పెట్టుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం. అదే కడాయిలోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటో 1 లేదా 2, కాజు అలాగే పచ్చిమిరపకాయలు 2 తీసుకొని, కాజు 10-20 వరకు తీసుకోండి. మనకు కాజు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రిచ్నెస్ అనేది ఉంటుంది, మరీ ఎక్కువగా కూడా వేసుకుంటే అసలు బాగోదండి. అందుకే మినిమం 10-20 లోపల యాడ్ చేసుకోండి కాజు అనేది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఏంటంటే మనకు గ్రేవీ అంతా కూడా ఆయిల్లోనే కుక్ అవ్వాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెత్త పడే వరకు కుక్ చేసుకోండి. ఇలా కచ్చపచ్చగా కాకుండా మూత పెట్టేసేసుకొని పచ్చిపచ్చిగా లేకుండా, చూస్తున్నారు కదా మొత్తం గ్రేవీలో అంతా కూడా అన్నీ కూడా ఉడికిపోయాయి, ఇంక్లూడింగ్ పచ్చిమిరపకాయతో సహా. ఇవన్నీ కూడా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తంగా చల్లారాక ఒకసారి మిక్సీ మెత్తగా పేస్ట్ లాగా చేసేసేయండి. చూస్తున్నారు కదా పింక్ కలర్లో గ్రేవీ ఎంత బాగుందో, సిల్కీగా. ఇది పక్కన పెట్టేసేసుకొని అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదండి, దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, మస్టర్డ్ షేడ్ దాబాస్లో వేసుకుంటారు. సో అందుకని నేను ఒక్కటే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇది వెజిటేరియన్స్ వాళ్ళకి ఏంటంటే చాలా మటుకు డిషెస్ మనం వెతుకుతూ ఉంటాము. సో ఓన్లీ వంకాయ అలాంటివి కాకుండా క్యాలీఫ్లవర్స్ని కూడా మనం, పనీర్ కర్రీ కూడా రొటీన్ అయిపోతుంది తిని కాబట్టి క్యాలీఫ్లవర్స్ని కూడా మనం ఇలా గ్రేవీలాగా చేసి సర్వ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేస్తున్నామా, పసుపు వేశాక ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి. ఎక్కువగా వేసేద్దండి, చాలామంది అల్లం వెల్లుల్లి ముద్ద అనగానే ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో మనకు కర్రీ ఫ్లేవర్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంచడం కోసమని కొద్ది కొద్దిగానే ఉంచుకుంటాం. దీంట్లో మనకు గ్రేవీ ఫ్లేవరే ఎక్కువగా ఉండాలి. ఆల్రెడీ మనం గ్రేవీని చాలా మటుకు ఇంగ్రీడియంట్స్ వేసి కుక్ చేసి పెట్టుకున్నాము. ఇందులోకి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం గ్రేవీలోకి యాడ్ చేసుకుంటున్నాము. కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఉప్పు తగ్గట్టుగా సరిపడా చూసి వేసుకోండి. కారం ఎందుకు ఎక్కువ అన్నాను అంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు అలాగే కాజు వేసుకున్నాం కాబట్టి రిచ్గా ఉంది కాబట్టి గ్రేవీ చప్పగా ఉండకూడదు. వెంటనే ఇవి వేసేయగానే వెంటనే ఏమాత్రం లేట్ కాకుండా
వెంటనే గ్రేవీ కూడా యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో కనుక పెట్టారు కనుక కారం అనేది అంతా కూడా పొడి మసాలాలు అంతా కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఉప్పు కారం అది చెక్ చేసుకోండి. అన్నీ సరిగ్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అది కూడా మొత్తంగా యాడ్ చేసేసుకొని మెల్లిగా ఫోల్డ్ చేస్తూ కలపాలండి. హడావిడిగా కలిపేస్తే కనుక ముక్కలంతా కూడా మనకు విరిగిపోతాయి. దాంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ పెరుగు వేసేసుకొని ఒకసారి మెత్తగా అలా చేసేసుకున్న తర్వాత పెరుగునంతా కూడా అందులోకి యాడ్ చేసేసేయండి. అదే గ్రేవీలోకి యాడ్ చేసేసేయండి. పెరుగు వేయడం వల్ల ఇంకా మంచి రిచ్నెస్ అండ్ థిక్ ఫ్లేవర్ అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా అవుతుంది. మనకు కాజు పేస్ట్ నోటికి అంటుకోకుండా పెరుగు అనేది బ్యాలెన్స్ చేస్తుందండి మనకు. సో 2 నిమిషాల పాటు ఉడికింది, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి పొడి చేసేసి వేసేసి క్రీమ్, లాస్ట్లో క్రీమ్ వేసేసేయండి. ఆ సిల్కీ టెక్స్చర్కి ఆ గ్రేవీకి మనకు ఆ క్రీమ్ అనేది వేసినప్పుడు చాలా కమ్మగా నోట్లో వేసుకుంటే గ్రేవీ అనేది కరిగిపోయేలా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీరతో వేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. ఇది చపాతీస్లో కానీ పూరీస్లో కానీ జీరా రైస్ ఆర్ ఎనీ అదర్ ఫ్లేవర్డ్ రైసెస్ తోటి ఇది కనుక మనం వెజిటేరియన్స్కి చేసి పెట్టేయచ్చు. చాలా చాలా యమ్మీ డిష్ అండి క్యాలీఫ్లవర్ గ్రేవీ. మీరు కూడా ట్రై చేసేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.